విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా మందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. వివాహం ఆలస్యం అవడమే కాకుండా సంతాన విషయంలో కూడా చాలా సంవత్సరాలు అవుతుంది వివాహం అయ్యి, అయినా సంతానం కలగదు. ప్లస్ సంతానం అంటే గర్భం వచ్చిన తర్వాత కూడా గర్భం అనేది నిలవదు, గర్భస్రావం అవుతూ ఉంటుంది. ఇంతకు ముందు రోజులతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం మనం మిస్క్యారేజ్ అవ్వడము. ఎందుకని గురుగారు, దీని వెనకాల కూడా జాతకాలు, నక్షత్రాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అసలు దీని వెనకాల ఆంతర్యం, దీనికి మూలం ఏమైనా ఉందా గురుగారు? ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి ప్రతి స్త్రీకి కూడా అవసరమే. ఎందువల్లనంటే అనుకోకుండా కొన్ని జరిగితే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి దాదాపుగా స్త్రీలే కారణం. ఎలా గురుగారు, ఏ రకంగా? పూర్వకాలంలో మనం ఎప్పుడూ కూడా గర్భస్రావాలు చాలా తక్కువ చూడటం, అవునుంటారు కదంటారా. కానీ ఇప్పుడు ప్రతి 10 మందిలో 8 మందికి అబార్షన్స్ అయిపోతున్నాయి. రెండు, నేను ఈ జాతకాలు పరిశీలించినప్పుడు చూస్తుంటానమ్మా, ఒకనొక సమయంలో ఎక్కడో రేర్గా దొరుకుతుండేవి నాగదోషం, సర్పదోషం అని చెప్పి. ఈ మధ్యకాలంలో దాదాపుగా ప్రతి 10లో 8 జాతకాలు నాగదోషము, సర్పదోషములు, కాలసర్పదోషములు బాగా కనిపిస్తున్నాయి. ఏమిటి అనేటువంటిది పూర్తిగా దీని మీద సాధన చేయగా తెలిసింది ఏమిటి అనంటే, స్త్రీ చేసుకున్నటువంటి కొన్ని కొన్ని దోషాలకి వివాహం కాకపోవటం, అయితే చక్కగా సంసారం జరగకపోవటం, ఒకవేళ సంసారం ఏదో జరిగిందనుకుంటే సంతానం లేటవటం, లేదా గర్భస్రావం అవటం, వీటికి కారణం స్త్రీనే అనే విషయం కొంచెం దాని మీద రీసెర్చ్ చేయగా అర్థమైందమ్మా. ఎట్లా అంటే, అమ్మా కోపాలు పడి ఆవేశం తెచ్చుకోవద్దు, అర్థం చేసుకోగలిగితే ఆ విషయాన్ని మార్చుకోగలిగితే జీవితాలు బాగుపడతాయని చెప్తున్నా ఇక మీ ఇష్టం. ఇప్పుడు ప్రతి స్త్రీకి కూడా ఋతుక్రమం అనేటువంటిది ఒకటి ఉంటుంది. పూర్వకాలంలో ఆ ఇబ్బంది వచ్చినప్పుడు విడిగా ఒక ఇంట్లో కూర్చునేవారు, దానికి ఒక నియమాలు ఉన్నాయి. ఏ వస్త్రం మీదైతే వారికి ఇబ్బంది కలుగుతుందో 4వ రోజు వరకు స్నానం చేయకూడదమ్మా, వాళ్ళు అదే వస్త్రం మీద ఉండాలి. వారికి విడిగా ఒక రూమ్ ఉంటుంది, అక్కడ భోజనం పెట్టాలి, విస్తరాకులోనే పెట్టాలి, ప్లేట్లలో తినకూడదు. విస్తరాకులు పెడితే వాళ్ళు విస్తరాకులు భోజనం చేసి ఆ విస్తరాకులు వాళ్ళు గుంట తీసి పాటు పెట్టుకునేవాళ్ళు. గుంట తీసేసి ఆ విస్తరాకులు వాళ్ళు పూడ్చిపెట్టేసేవారు. ఆ క్రమం అలా దాటిపోయేది. అప్పుడు కొన్ని కొన్ని వస్త్రాలు వాడేవారు, తర్వాత వాటిని తగలబెట్టేసేవారు, అదే జాడిచ్చుకోవడం తగలబెట్టుకోవడం చేసేసేవారు, అయిపోయేది. కానీ ఇవాళ ఉన్నటువంటి రోజులలో దూరంగా ఉన్నప్పుడు ఇద్దరే ఉన్నామండి, ఉద్యోగాలు చేస్తామని చెప్పి ఇంట్లో కలుపుకునే పరిస్థితి ఒకటి ఉన్నది. ఇకపోతే రెండు, వాళ్ళకి స్త్రీలకి వచ్చిన ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు టీవీలో కొత్తగా చాలా చూపిస్తున్నారు, అటువంటివన్నీ వాడి రోడ్డు మీద పడేస్తున్నారు, డస్ట్బిన్స్లో అక్కడెక్కడ పడేస్తున్నారు. కాకులు ఇవి ఏం చేస్తున్నాయంటే అవేవో తినే పదార్థం అనుకొని తెచ్చుకుంటున్నాయి. తెచ్చుకొని ఆ చెట్ల మీద, పొట్ల మీదకి వెళ్ళినప్పుడు అవి పాము పొట్ల మీద అవి పడిపోతుంటాయి. చెట్ల మీద తెచ్చుకున్నప్పుడు, వాటి గూట్లో పెట్టుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్కి ఆ గుడ్లు చితికిపోతాయమ్మా. ఈ కాకి గుడ్లు పెట్టుకున్నప్పుడు, అదేదో తినే పదార్థం అని తెచ్చుకున్నప్పుడు అందులో ఉండేటువంటి నెగిటివ్కి ఆ గుడ్లు చితికిపోతూ ఉంటాయి, భ్రూణహత్య అంటారు. అలానే కొన్ని కొన్ని ఆ గాలికి ఎగిరిపోయినప్పుడు, ఆ పొట్టల దగ్గర పడ్డప్పుడు పాము పిల్లలు అవన్నీ కూడా లోపల చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయినప్పుడు అక్కడి నుంచి ఆ దోషం ప్రారంభమవుతుందమ్మా. మనకి ఒక నాగదోషాలు, సర్పదోషాలు, సంతానం కలక్కపోవటము, వివాహం కాకపోవటం, ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర వరకు చాగిపోతూ ఉంటాయి, ముందుకు నడవలేరు, నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పాపం. ఇవన్నీ కూడా అంటే నేను స్త్రీలు చేసుకున్న దానికే ఇది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారన్న దానికి నిజమా అబద్ధమా అనేటువంటి విషయం వినే వాళ్ళకి అర్థం కావాలి. ఎందువల్లనంటే వాడినటువంటి వస్త్రాన్ని ఒకటి తగలబెట్టేయాలి, లేదంటే జాడి చారేసుకునేవారు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు అది కాదు, రకరకాలవన్నీ రోడ్డు మీద మనం చూస్తున్నాం,
అవన్నీ వాడేసేసి బయటపడేస్తున్నారు. ఆ బయటపడేయటం వలన ఈ యొక్క కాకులు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళటం వలన తినే పదార్థంగా భావించుకొని దానివల్ల వాళ్ళ పిల్లలు చనిపోతున్నాయి. అంటే ఒక వాటి యొక్క వంశం అంతరించిపోతుంది, వాటి యొక్క శాపం తగలదంటారా? ప్రతి ఒక్కటి అది పక్షైనా ఏదైనా దాని పిల్ల చనిపోయింది అంటే దానికి కారకులు ఎవరో వారి మీద దాని బాధ ఉంటుంది కదండి. అది మూగజీవుల మీద, మూగజీవులకి జరిగేటువంటి అనర్థాలకి ఆ దోషం ఎక్కువ ఉంటుంది. అందులోనే పాము మీద జరిగేటువంటి వాటికి ఎక్కువ ఉంటుందండి. ఆ పాము పుట్ట పరిసరాల్లో కనుక అది ఉంటే ఆ ఒక్క వేడికి ఆ పిల్లలు చచ్చిపోతాయి, తినవు. అలాగే చీమ పుట్టలు ఇవన్నీ అన్నీ చచ్చిపోతాయి వెంటనే. కొన్ని కొన్ని మనం చూస్తుంటాం, ఇవాళ చీమలు బాగా తిరుగుతుంటాయి అనుకోండి, రేపు ఎల్లుండో ఉండు చోట అన్ని చచ్చిపోయేబడి ఉంటాయి. మనం మందు కొట్ట ఏం కొట్టాం? అటువంటి దోషాలను ఎక్కడికి వెళ్తే మరి వీళ్ళకి ఆపాదించుకుంటూ ఉంటాయి. ఈ కారణం చేత వాళ్ళందరికీ కూడా సంతానం కలక్కపోటాలు, వివాహం కలక్కపోటాలు, వివాహం జరగకపోటాలు, కలిగిన సంతానం ఏదైనా ఇబ్బంది కలగడం, లేదంటే కనుక గర్భస్రావాలు అయిపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఇలాంటి కారణాలమ్మా. ఈ కారణాల నుంచి బయటపడాలి అంటే కొంత సాధన చెయ్యాలి. మరి జాతకం అసలు ఏంటి, ఏ కారణం ద్వారా వచ్చింది, ఈ యొక్క విధానం ఎంతవరకు ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేయించుకుంటే తద్వారా తన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేటువంటిది కూడా అందులో చెప్పబడి ఉంటుంది. చాలామంది కోపాలు రావచ్చు, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి ఉన్నమాట చెప్తే ఎవరికైనా కోపాలు వస్తాయి. యథార్థవాది లోక విరోధి అంటారు. చెప్పేటువంటిది మనం చేస్తున్నటువంటిదే ఇక్కడ ఉన్నాయి, కళ్ళకు కనిపిస్తున్నాయి. కొత్తగా మనం ఏం చెప్పట్ల, ఏ ప్రభావాలు ఏ దోషాలు ఎందుకు వస్తున్నాయి. ఇంతకుముందు 100లో 4 or 3 ఉండేవి ఈ సర్పదోషాలు నాగదోషాలు ఇటువంటివి, కానీ ఇవాళ 10 to 8 ఉంటున్నాయి. మరి మనం చూస్తూనే ఉన్నాం, వివాహమైన తర్వాత సంవత్సరం పాటు కూడా సఖ్యతగా ఉండలేకపోతున్నారు, అకారణంగా విరోధాలు. అంతకన్నా ఒకళ్ళకి ఉదయం డ్యూటీ, ఒకళ్ళకి సాయం రాత్రి డ్యూటీ, వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకునే అవకాశం లేదు, సంతానం కలగట్ల. ఆ కారణం చేత కొంతమంది విడిపోతున్నారు. అంటే మన మన నుంచి వచ్చినటువంటి కొంచెం విధానానికి కొన్ని ప్రాణాలు జీవాలు గాల్లో కలిసిపోయినాయంటే ఆ ఒక్క పాపం అనేటువంటి వెంటాడదా మనకు? వెంటాడుతూనే ఉంటుంది. మరి దాని యొక్క కర్మ ఫలితం మనం అనుభవించాల్సిందే. ఎంతకాలం అనుభవిస్తామంటే దాని నుంచి మనం బయటపడగలగాలి. అంటే బయట ఎప్పుడు పడతాం? ఈ జన్మకి పడం. ఎందుకంటే కొత్త కొత్తవి టీవీలో యాడ్స్ చూపిస్తూనే ఉంటారు, వీళ్ళు కొత్త కొత్తవి వాడుతూనే ఉంటారు, ఇలా చేస్తూనే ఉంటారు. కానీ ఆ వాడిన వాళ్ళు కనీసం దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయట్లేదుగా. అంత పెట్రోల్ బస్ తగలబెట్టేస్తే నీకు ఏ దోషం ఉండదుగా. ఆ పని చేయట్లా చేయకపోవటం వలన తా చెడ్డ కొద్ది మనమంతా చేర్చింది అని చెప్పి మనం ఒక పని చేసిందనగా మన పిల్లల మీదకి దాని ఒక ప్రభావాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఇక నా పిల్లలకి పెళ్లి కావట్లేదు, నా పిల్లలకి సంతానం కలగట్లేదు, పొట్లు గోళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం. గుళ్ళు గోపురాలు తిరగడం వల్ల ఉపయోగం లేదు, జరిగినటువంటి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే ఉపయోగం. ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోకుండా నేను గుళ్ళకు తిరుగుతా గోపురాలు తిరుగుతా అంటే ఉపయోగం ఏముందండి? తిరుగు, పుణ్యమైతే వస్తుంది, పాపం పోవట్లేదు కదా. ఓకే, పాపం పోవాలంటే నీ నుంచి అనర్థం ఏ ఏ జీవరాశులు జరిగిందో నీకు తెలీదు. కానీ నీ యొక్క జాతక విధానంలో ఈ కాలసర్పదోషమా, నాగదోషమా, సర్పదోషమా, మాతృదోషము, త్వగ్దోషం ఇవి ఉంటాయి. అవి ఏ దోషమైతే నీకు అందరూ ఉంటుందో ఆ దోషాన్ని దృష్టిలో ఉంచుకొని నీకు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే ఓకే. అది ఎంతవరకు నిన్ను కాపాడుతుంది? మళ్ళీ అటువంటి పని చేయకుండా ఉంటే కాపాడుతుంది. మనం అనేయగలుగుతున్నామా అటువంటి పని? లేదు. మన అట్లా కనీసం నీకు సంతానం కావాలనుకున్నంతకాలం ఓపిక పట్టు, నీ సంతానం బాగుండాలనుకున్నంతకాలం ఓపిక పట్టు, తగలబెట్టే వాడదని చెప్పట్ల. ఇవాళ కొత్త కొత్త హంగులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ రకంగా ప్రకృతి సహజ సిద్ధంగా అనాదిగా స్త్రీలకు వస్తూనే ఉందిగా. అప్పటి నుంచి అనాదిగా మరి చాలామందికి 10 12 సంతానం, 14 సంతానాలు మనం చూసాంగా. ఇప్పుడు ఒక సంతానం కూడా కనట్లు కనలేకపోతున్నారు కదండి. మరి ఇక్కడ దోషం ఎవరిది కనిపిస్తుంది? ఇక్కడ ఎవరు చేతులారా చేసుకుంటున్నారు? అప్పుడున్న స్త్రీలకి ప్రతి నెల ఇదే ఇబ్బంది, ఇప్పుడున్న స్త్రీలకి ప్రతి నెల ఇదే ఇబ్బంది. కానీ వాళ్ళు దాన్ని ఎలా సమర్థించుకోగలిగారు? ఇప్పుడు వీళ్ళు ఎందుకు సమర్థించుకోలేకపోతున్నారు అంటే సైన్స్ అది నన్నేం చేస్తుందిరే, అది నాకేం నష్టం లేదు అనుకుంటూ నష్టం మొత్తం అనుభవిస్తున్నారు కదండి. నాకేం చేయట్లేదు, నాకు నష్టం లేదు అనుకుంటూనే ఉన్నారు, అన్ని రకాల నష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు.
మరి 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో వివాహాలు అయిపోయేవి. ఇంకా చెప్పాలంటే పూర్వంలో ఆ పిల్లవాడికి ఉద్యోగం సద్యోగం లేకముందే వివాహం అయిపోయేవి. పూర్వీకులు పెద్దవాళ్ళు సంపాదించి పెట్టేవారు, వీళ్ళకి బాధ్యత అనేటువంటిది లేకుండా ఇద్దరు ముగ్గురు సంతానం కలిగేసేవాళ్ళు. తర్వాత వీళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు. ఇవాళ బాధ్యత 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 అనుకుంటూ, ఉద్యోగం అనుకుంటూ, సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకోవాలని చెప్పి నువ్వు సంసారం ఎక్కడ చేయగలుగుతున్నావు? చక్కటి సంతానాన్ని ఎలా కలగలుగుతున్నావు? మరి అప్పటికి ఇప్పుడు అదే మగ మనిషి, అదే ఆడ మనిషి, అందరూ తేడా లేదు కదండి. ఇక ఎక్కడ తేడా వచ్చింది? ఆలోచన ధోరణి, ఆ ధోరణి తేడా వచ్చింది. అప్పుడు ప్రధానికి కూడా కొన్ని నియమాలు నిబంధనలు ఉండేవి, ఇప్పుడు నియమాలు పోయినాయి. ఇవాళ రా ఇవాళ ఇబ్బంది రాగానే తలస్నానం చేస్తున్నారు, బీరువాళ్ళు చీర కట్టుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. మరి 4వ రోజు కూడా అదే తలస్నానం చేసి అదే బీరువాళ్ళు చీర కట్టుకుంటున్నారుగా. అది అది మొత్తం అశుచిగానే ఉంది కదా, శుద్ధి ఎక్కడైందని కొంతమంది చెప్తుంటారు కదా గురుగారు. అంటే అది అంత శుభమైనది ఏం కాదు, వాళ్ళకి ఆ 4 రోజులు అంటే ఆరోగ్యపరంగా వీక్గా ఉంటారు కాబట్టి చెప్తాను. వినండి, ఒక్క మాటగా చెప్పాలంటే ఇవాళ ఒక మనిషి చనిపోయాడు, అలానే స్త్రీ దూరంగా ఉంది, తెల్లవారితే 4 రోజులు ఆవిడకి స్నానం, చనిపోయారన్న విషయం తెలిసింది. ఆ విషయం తెలియగానే ఈవిడ 4వ స్నానం చేసింది, ఆ 10 రోజులు మైలా పోతుందమ్మా. ఈ స్నానంతో ఆ 10 రోజులు మైలా కుట్టుకుపోతుంది. ఇది ఎంత గొప్పది మరి, దాంట్లో ఎంత ఇది ఉంది, ప్రామాణికం ఉంది. ప్రామాణికం లేకపోతే ఈమె స్నానం చేసినందుకు మళ్ళీ 10 రోజులు మైలా పట్టాల్సిందే కదా. తాతయ్య చనిపోయాడు అనుకుందాం, అమ్మాయికి 4వ రోజు స్నానం, స్నానం చేయడానికి వెళ్తుండగా తాతయ్య చనిపోయారని తెలిసింది. అమ్మాయి 4వ స్నానం చేసి వచ్చేసేసింది. ఆ స్నానంతో ఆ అమ్మాయికి మైలు ఉండదు, దానికి ఎంత ప్రమాణం ఉంది మరి. అనటానికి అన్ను ఆచరణకి చాలా తేడా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇవాళ ఇది ఏముందిలే పెద్ద బ్రహ్మాండం అని చెప్పి, అప్పటి నుంచి అందరూ అలానే అనుకుంటే ఇవాళ ఇంత ఇంతటి సంతానం కలిగేదా, ఇలా ఉండేవారు జనాలు? లేదు కదా, ఎప్పటికో మొత్తం అంతరించిపోయేది. ఇవాళ అంతరించిపోతుంది కదండి. సుమారుగా 100 మంది పిల్లలు పుడితే 85 మంది హాస్పిటల్లో బాక్సులోనే ఉంటున్నారుగా, ఆపరేషన్ లేకుండా ఎవరు పట్టట్లేదుగా. మరి మంత్రసానులు వచ్చి ఇంట్లో పురుడు పోసి వెళ్ళేవారు కదండి. అంటే ప్రతి ఒక్కటి మనమే మార్చుకుంటున్నాం. దీనికి కనీసం నీకు వివాహమై నీకు చక్కెర సంతానం కలిగే వరకైనా వాడి నుండి పదార్థం తగలబెట్టాయి. ఓకే, 4 రోజు స్నానం చేసే ముందు దాని మీద అంత కిరసనాలు పెట్టడం తగలబెట్టాయి. అదే బూడిదైపోయిన తర్వాత నువ్వు వచ్చి స్నానం చేయి, ఆ దోషం ఉంటుంది కదా. ఇక నువ్వు ఇంట్లోనే కలుపుకున్నావు, రోడ్డు మీద కలుపుకున్నావు, సెకండరీ, కనీసం ఆ దోషం అయితే నీకు అంతకుండా ఉంటుంది కదా, నీ తర్వాత తరం బాగుంటుంది. అదైనా చేయమండి, కనీసం జీవితాలు బాగుంటాయమ్మా. అది పరిస్థితి మొత్తానికి ఆడవాళ్ళు చేసే ఈ చిన్న చిన్న తెలిసి తెలియని తప్పుల వల్లే ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళే అనుభవిస్తున్నారమ్మా పాపం, ఎవరు అనుభవించట్లే బయట. వాళ్ళే పాపం సంతానం కోసం చెప్పి, రకరకాల ఇంజెక్షన్లు అని చెప్పి, మెడిసిన్స్ అని చెప్పి నానా ఇబ్బందులు వాళ్ళే పడుతున్నారు. కొంతమందికి అయితే ఈ వీటి వలన 2 నెలలు 3 నెలలు 4 నెలలకు కూడా ఒకసారి వాళ్ళకి ఇబ్బంది రాదమ్మా, అనుభవిస్తూనే ఉంటారు. డేట్ రావాలంటే కొంతమందికి 2-3 నెలలు కూడా పడుతూ ఉంటుంది. ఎందుకు ఈ కర్మ ప్రారంభాలు? కొంతకాలం ఓర్చుకోండి, చేసుకోగలిగితే తగలబెట్టండి, ఏసారి కాసారి హాయిగా ఉంటారు. మీ తర్వాత తరం బాగుంటుంది ఇప్పటికైనా ఆలోచించి ప్రయత్నం చేయగలిగితే చాలమ్మా. గురుగారు, దీని నుంచి బయటపడాలంటే మీరు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరగకుండా చూసుకోమన్నారు. ఓకే, అంతవరకు బాగుంది. పరిహారాల లాగా ఏమన్నా చేసుకుంటే ఫలితం కూడా ఉంటుందంటారా? ఆ రకంగా కూడా పరిహారాలు చేసుకోవచ్చు, కానీ అమ్మా నమ్మకం ఉండాలిగా ముందు. ఇప్పుడు ఒక మాట మనం చెప్పుకుందాం, రేపు తదియ ఉంది మనకు. ఓకే, ఫాల్గుణ బహుళ తదియ, అది 28వ తారీఖు. చాలా విశేషమైంది, అసలు ఫాల్గుణ మాసమే స్త్రీకి చాలా గొప్పది. ఓకే, అందులోనూ అమావాస్యకు ముందు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి తదియ విశేషమైంది. ఓకే, ఎవరైనా ప్రయత్నం చేసుకొని ఇందులోంచి బయటపడాలనుకున్నట్లయితే, ఒకటి వారి జాతకాన్ని చూపించుకొని తగు శాంతి చేయించుకోవటం, లేదు ఉన్న పరిస్థితి అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సమయం వచ్చింది కాబట్టి దీంట్లో మనం బయటపడాలనుకున్నట్లయితే, ఎక్కడైనా సరే రాహుకేతువుడికి సంబంధించి ఆ రోజు చాలా విశేషమైన ఆరాధన. ఆ రోజు మనకు రాహు నక్షత్రం కూడా ఉందమ్మా, చాలా అద్భుతమైంది. కనుక వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఏ దేవాలయమైనా ఎక్కడైనా ఎవరైనా కలుసు, ఎవరైనా పంతులు గారితో మాట్లాడి
వెండితోటి ఇంతింతవి సర్పాలు చిన్నవి రెండు రాహుకేతువులాగా రెండు చేయించి ఒక గాజులాగా రౌండ్ ఆకృతిని తీసుకొని అవి రెండు పక్క పక్కన పెట్టుకొని ఓ పసుపు కుంకుమ వేసుకుని అందులో మినుములు ఉలవలు వేసి ఈ రెండు సర్పాకృతులు అందులో పెట్టమనండి. మినుములు ఉలవలు ఆ ఉలవలు ఆ రెండిట్లో రెండు సర్పాలు రాహుకేతువులుగా పెట్టి రాహు వెనకాల దుర్గామ్మవారి ఫోటో ఒకటి, ఓకే, కేతు వెనకాల గణపతి ఫోటో ఒకటి పెట్టి వాటికి ఆరాధన ఇంట్లోనే చేసుకోవచ్చు, దేవాలయంలో ఆరాధన చేసుకునే విధానం ఉంది. ఆ విధానాన్ని కనుక వాళ్ళు చేసుకోగలిగితే తర్వాత ఈ యొక్క రాహుకి వచ్చేటప్పటికి నివేదనగా మనకు మినప శూన్య అని చెప్పి మినుముల్ని పొడి చేసేసి కారుపుల్లాగా చేస్తుంటారు. ఓకే, ఆ మినుముల్ని బాగా వేయించి దాన్ని పొడి చేసేసి అందులో ఉప్పు కారం కలిపి మినప శూన్యం చేస్తారు. ఆ మినప శూన్యతోటి కూడినటువంటి అన్నం రాహుకి నివేదన పెట్టాలి. అలాగే కేతువుకి చిత్రాన్నం, చిత్రాన్నం అంటే పులిహార కాకుండా పులిహార, కొబ్బరన్నం, ఇంకో రెండు మూడు రకాలు ఏవైనా అంటే రెండు మూడు రకాల అన్నం కలిపి, ఓకే, చిత్రము అంటే నూతనమైనటువంటివి రెండు మూడు కలిపి రెండు మూడు రకాల వర్ణాలు అందులో ఉండేటట్టు, అదే పసుపు పులిహార కావచ్చు, కొబ్బరన్నం కావచ్చు, ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే తయారు చేసి అది ఆ రెండు మూడు రకాల అన్నాలు కలిపి కేతువుకి నివేదనగా పెట్టడం అనేటువంటిది చాలా శ్రేయదాయకం అమ్మ. దానికి కొన్ని ప్రత్యేకమైన శాంతులు అయితే ఉంటాయి. ఒకటి సమయం అనేటువంటిది ఇప్పుడు ఈశ్వర అనుగ్రహం వల్ల వచ్చింది కాబట్టి ఏదైనా ఒక దేవాలయంలో లేదంటే తెలిసిన పంతులు గారులు ఉంటే వాళ్ళ ద్వారా రేపు 28వ తారీఖు రోజున ఆ కర్తువు తాత్కాలికంగా ఉపశమనం చేయించుకొని అనంతరం ఒకసారి వారి జాతకాన్ని అవి చూపించుకొని దీర్ఘకాలిక ప్రయోజనం కోసం దానికి ఏదైతే అందులో చెప్పబడి ఉంటుందో దాన్ని కనుక చేసుకోగలిగితే వారి జీవితాలు సౌఖ్యవంతంగా ఉంటాయమ్మా. రాన 28 అంటే ఇంకో 3-4 రోజులు మనకు 5-4 రోజులు ఏదో ఉంది, సమయం తక్కువ ఉంది కాబట్టి వారు ఎక్కడైనా సరే ఒక ప్రయత్నం చేసుకొని తెలిసిన పంతులు గారితో మాట్లాడుకొని చేయించుకోవడం చాలా శ్రేయదాయకం. అనంతరం వారి జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని ఇది వాళ్ళు కూడా చేసుకోవచ్చమ్మా, గుళ్ళో రౌండ్గా పెట్టుకుని అవన్నీ అందులో పెట్టుకొని స్వామివారికి నివేదనగా చూపించుకుని వాళ్ళు తాత్కాలికంగా చేసుకోవచ్చు. కాస్త ఉపశమనం పొందుతారు, అమ్మయ్య బాగుంది అనుకున్నటువంటిప్పుడు వారి జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలింప చేసుకొని అంతా అందులో ఉన్నటువంటి దోష యుక్తం ఏదైతే ఉంటుందో ఆ యో దోష సమదని తద్దోష ప్రాయశ్చిత్తం ఏ రకంగా చెప్పబడి ఉంటుందో దీర్ఘకాలిక ప్రయోజనంగా దాన్ని కనుక చేసుకోగలిగితే వారి యొక్క జీవితం అనేటువంటిది తర్వాత తరానికి ఈ యొక్క శాపాలు దోషాలు ఇవ్వకుండా అక్కడితో నిర్వీర్యం చేసుకుని వెళ్ళతారమ్మా. అంటే సంతానం కొరకు అంటే చూసే వాళ్ళైనా గురుగారు వివాహం ఆలస్యమైన వాళ్ళు కూడా ఈ పూజ చేస్తారు. వివాహము సంతానము సౌభాగ్యం ఇట్లా రాహు కేతువుల ద్వారా ఇప్పుడు ఏదైతే కనుక స్త్రీకి అనుకోకుండా చేసేటువంటి చిన్న చిన్న ఈ దోషాల వలన వాళ్ళు అనుభవిస్తున్న దోషాలు అయితే ఉండే వారు ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అవసరం. ఓకే, ఖచ్చితంగా 28వ తారీఖు ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.